ब्लैक एडम, आलोक, हल्क, आई मिस यू लिली, आई मिस यू लिली, ब्लैक एडम स्वामी जी आ थानोस गनी गोडवलो उन्नारु, नेनु मल्ली मामूलुगा अवटानिकी एवरू सहायम चेयट्लेदु, नेनु मल्ली मामूलुगा अवटानिकी नाकु सहायम चेसे वाले लेरु, नेनिक मामूलुगा कानु, नाकु चावे दिक्कु ఇక్కడ నుంచి దునికేస్తా. ఐ మిస్ యూ ఎవ్రీబడి. రే తమ్ముడు ఏం చూస్తున్నావు దునికే? ఏ ఇదేంటి ఇంత పెద్దగా ఉంది? ఇదేంటి గండు చీమ మాట్లాడుతుంది? వచ్చిన సూపర్ హీరో ఎవరో ఇప్పుడే గెస్ చేసి కామెంట్ చెయ్యండి. ఆ పాయిజన్ గాడ్ ని అంతం చేసే గాడ్ ఎవరున్నారు స్వామి? ఎవరు ఎవరిని తీసుకురావాలి స్వామి? ఆ పాయిజన్ గాడ్ అంతం కావాలంటే రే బ్లాక్ ఆడం, వర్షం పడిన తర్వాత ఆ పాయిజన్ గాడ్ వేసిన పాయిజన్ పంచే లేదు కదా. ఆ పాయిజన్ గాడ్ ని అంతం చేయాలంటే మనకు వాటర్ గాడ్ కావాలి. ఓ వాటర్ గాడ్, అవును, కానీ వాటర్ గాడ్ ఎక్కడ ఉంటాడు స్వామి? రే బ్లాక్ ఆడం, వర్షం ఆగిపోయిందిరా బ్లాక్ ఆడం, మనం తొందరగా వాటర్ గాడ్ ని తీసుకురావాలి. వాటర్ గాడ్ ఎక్కడ ఉంటాడు స్వామి? రే తమ్ముడు ఏం చూస్తున్నావు దూకు? ఏ నువ్వేంటి నువ్వెలా మాట్లాడుతున్నావు? రే నేను రా మాట్లాడేది, ఒక్కసారి పైన చూడు. ఏ ఓ వర్షం ఆగిపోయింది, ఇప్పుడు చూద్దాం. రే తమ్ముడు ఇక్కడ చూడు పైన పైన. ఓ యాంట్ మ్యాన్ నువ్వా? ఎస్ ఎస్ నేనే ది యాంట్ మ్యాన్, నేనే రా. ఏమైంది దూకు, తొందరగా దూకరా దూకు. ఏ యాంట్ మ్యాన్ ఏంటి నువ్వు, కాపాడాల్సింది పోయి నన్ను దూకమంటున్నావు? నువ్వే కదరా దూకడానికి వచ్చావు, దూకు, లేకపోతే నన్ను నెట్టమంటావా? చెప్పు నెట్టేస్తా మరి. ఏ యాంట్ మ్యాన్ నాకు భయంగా ఉంది. లేకపోతే నన్ను నెట్టమంటావా? చెప్పు. ఈ యాంట్ మ్యాన్ ఏంటి నువ్వు నెట్టేస్తా అంటున్నావు? నేనేమో మంచి మనసుతో నీకు నెట్టేసి సహాయం చేద్దామనుకుంటే నువ్వేంటి రివర్స్ లోనే నాకే చెప్తున్నావు? సహాయం చెయ్యాలనుకుంటే నన్ను కాపాడి కూడా సహాయం చెయ్యొచ్చు తెలుసా? అంటే నువ్వు పైకి వెళ్దామనే కదా డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చావు, అందుకే నిన్ను కిందకు నెట్టేసి హెల్ప్ చేద్దామనుకుంటున్నా. ఈ యాంట్ మ్యాన్ ఏంటి నువ్వు? ఓహో కోపమే. ఏ రాదా మరి కిందకు నెట్టేస్తావా? ఓ అయితే నెట్టేస్తా. నన్ను బదులు. ఇప్పుడు చెప్పురా చోటు, ఏంటి నీ ప్రాబ్లం? నా ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేయగలవా? చేస్తారా చేస్తా. నీ పేరేంటి? నా పేరు ఆడం. ఓ ఆడం, చెప్పు నీ స్టోరీ ఏంటో చెప్పు, ఎందుకు చనిపోదామనుకున్నావు మొత్తం చెప్పు, నేను హెల్ప్ చేస్తా నీకు. యాంట్ మ్యాన్ అసలు ఏం జరిగిందంటే నేను బ్లాక్ ఆడంని కాపాడడానికి వెళ్ళాను ఒక చీకటి గుహలోకి. ఆ చీకటి గుహని నేను అపవిత్రం చేశానని అక్కడ ఉన్న కొన్ని దుష్ట శక్తులు నాకు ఒక శాపాన్ని వేశాయి. వాళ్ళు వేసిన శాపంతో నేను ఒక చిన్న బేబీలా మారిపోయాను. యాంట్ మ్యాన్ నువ్వే కాపాడాలి, నువ్వే నాకు హెల్ప్ చెయ్యాలి యాంట్ మ్యాన్, ప్లీజ్ హెల్ప్. కానీ దీనికే చనిపోదామనుకున్నావా? అంటే దీనికేనా? అంటే దీనికే కాదు, అసలైన కారణం ఉంది. నా లవర్ లిల్లీకి రేపు మ్యారేజ్ అట. తను వచ్చి తన ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఏంటిది ఇలా అరుస్తుంది? ఓ యాంట్ మ్యాన్ ఏంటిది ఇలా అరుస్తుంది? ఓ యాంట్ మ్యాన్ నాకు భయంగా ఉంది, దాన్ని పంపించేయి. రే యాడమ్ భయపడకు, అది అలానే అరుస్తుంది బేబీ. యాంట్ మ్యాన్ నువ్వెళ్ళు బేబీ, నేను మళ్ళీ పిలుస్తా. సరే. మళ్ళీ అరుస్తుంది. ఓ వెళ్తుంది కదరా బాయ్ అని చెప్తుంది. ఓ బాయ్ అని చెప్పిందా? తన ఇంట్లో వాళ్ళతో మాట్లాడమని చెప్పి మ్యారేజ్ ని ఆపమంది. ఓ అంతే కదా, వెళ్ళి మాట్లాడచ్చు కదరా, ఏముంది? యాంట్ మ్యాన్ నీకు మా ఆలోక్యం లెక్క కొంచెం బ్రెయిన్ తక్కువ అనుకుంటా. రే యాడమ్ నేను నీకంటే పెద్దోనిరా, అలా మాట్లాడకూడదు. పెద్దవాళ్లతో గౌరవంగా మాట్లాడాలి తెలీదా? పెద్దవాళ్లతో గౌరవంగా మాట్లాడాలి తెలీదా? యాంట్ మ్యాన్ ముందు నేను చెప్పేది విను, నేను పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను, కానీ నువ్వు ఇక్కడ ఒక చిన్న మ్యాటర్ అర్థం చేసుకోవట్లేదు. ఆ ఏంట్రా అది ఏంటి, కోప్పడతావేంటి? నేను చెప్పేది అర్థం చేసుకో యాంట్ మ్యాన్. సరే సరే చెప్పు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఆపేయమంది.
ఆపేమంది కదా, మరి నేనిప్పుడు ఎలా ఉన్నాను, చిన్న బేబీలా ఉన్నాను, చిన్న బేబీలా ఉన్నాను, ఎలా ఆపాలి చెప్పు, ఇప్పుడు చెప్పు యాంట్ మ్యాన్, ఇప్పుడు నేనేం చెయ్యాలి. సో నువ్వు బేబీలా ఉన్నావు కాబట్టి ఆ పెళ్లిని నువ్వు ఆపలేవు కాబట్టి చనిపోదామనుకున్నావు అంతే కదా. అవును యాంట్ మ్యాన్ అంతే. రే యాడమ్, నేను చెప్పేది నీ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకో. అందరి లైఫ్ లో ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది, అది ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ అవి మనతో లైఫ్ లాంగ్ ఉండవు. అందుకే ఇలా తాత్కాలికంగా వచ్చే ప్రాబ్లమ్స్ కోసం ఎప్పుడు చనిపోదాం అనుకోకూడదు. లైఫ్ లో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అవి మన లైఫ్ లోకి తాత్కాలికంగానే వచ్చి వెళ్ళిపోతాయి. వీటి కోసం మనం ఎప్పుడు చనిపోవాలి అనుకోకూడదు. ఏదో ఒక రోజు నీ టైం వస్తుంది, అప్పటి వరకు వెయిట్ చెయ్యాలి కానీ ఇలా పిరికి వాడిలా చనిపోకూడదు. అర్థమైందా? నాకు అర్థమయ్యింది, థ్యాంక్ యూ. కానీ లిల్లీకి రేపే మ్యారేజ్, నేను ఎలా ఆపాలి, నేను ఇలా బేబీలా వెళ్ళి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఆ మ్యారేజ్ ని ఎలా ఆపాలి, నాకైతే ఏం అర్థం కావట్లేదు. యాంట్ మ్యాన్ ఇప్పుడు చెప్పు, నేను చావకూడదా, మరి ఏం చెయ్యాలి, నేను బతికి ఆ మ్యారేజ్ ని ఎలా ఆపాలి చెప్పు. రియాడమ్ బాధపడకరా. బాధపడకుండా ఇంకేం చెయ్యాలి యాంట్ మ్యాన్? రే యాడమ్, నేను వచ్చాను కదా, నువ్వేం బాధపడకు. నువ్వు వస్తే ఏంటి, నన్ను చావకుండా కాపాడావు, కానీ నేను మామూలుగా మారితేనే కదా ఆ మ్యారేజ్ ని ఆపగలను. రే యాడమ్, నువ్వు మామూలుగా కావడానికి నేను నీకు హెల్ప్ చేస్తా, నువ్వేం భయపడకు. అవునా? అవును రాడమ్, అవును, నీకు నేను హెల్ప్ చేస్తా. మళ్ళీ నువ్వు మామూలు ఆడంగా మళ్ళీ నీ రూపం నీకు వస్తుంది. నిజమా? అవును రావడం, అవును, నీ రూపం నీకు వస్తుంది. ఎలా ఎలా యాంట్ మ్యాన్ ఎలా? యాంట్ మ్యాన్ నేనేదో ఎమోషన్ లో తిరిగా, నువ్వు తిరగకు, కళ్ళు తిరుగుతున్నాయి. ఓకే రావడం, ఓకే, ఇప్పుడు చెప్పు ఎలా నన్ను మామూలుగా ఎలా మారుస్తావు. చెప్తా. బేబీ రా, రా బేబీ రా. హే వచ్చేసా, నీ వెనకాలే ఉన్నా, ఏంటి చెప్పు. రే యాడమ్, నిన్ను కాదురా, నా బేబీ యాంటనీ. యాంటీనా? ఇక్కడ రాలేదే. అదిగో వస్తుంది చూడు, వచ్చి చూడు. అవును వచ్చేసింది. హే పెళ్ళి పెళ్ళి. రే యాడమ్ రా, బేబీ మీదకి వెళ్దాం రా. అది నన్ను కరవదు కదా. రే అదేం చెయ్యదు, నేనున్నా కదా. సరే సరే పద వెళ్దాం. రే యాడమ్ గట్టిగా పట్టుకో. సూపర్ గా ఉంది, పోనీ పోనీ యాంట్ మ్యాన్, ఇంకా స్పీడ్ గా పోనీ. రే యాడమ్ పోనీ, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. రే బ్లాక్ ఆడమ్, వాటర్ గాడ్ సముద్రం మధ్యలో ఉంటాడు, పదండి తొందరగా వెళ్లి వాటర్ గాడ్ ని తీసుకురావాలి. ఆ పాయిజన్ గాడ్ వచ్చేలోపు తొందరగా వెళ్ళాలి, పదండి. ఓ పదండి స్వామి, కానీ ఓ తోర్ దగ్గర పవర్స్ లేవు, అల్కుగాడు ఎగరలేడు. ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళాలి అంటే మనకు ఒక వెహికల్ కావాలి, రండి తొందరగా సముద్రం దగ్గరికి వెళ్దాం రండి. ఓ వెహికల్ కావాలి, ఓ ఒకే ఒక వెహికల్, కానీ ఎక్కడ, ఓ ఇక్కడుంది, రండి అందరూ రండి తొందరగా వెళ్దాం. ఆ పద బ్లాక్ ఆడం, పద పద. రండి స్వామి ఫాస్ట్గా రండి. ఓ ఇక్కడైతే వెహికల్ ఉంది రండి, కానీ ఆ పాయిజన్ గాడ్ ఇక్కడ లేడు. ఓకే మనమైతే వెళ్ళొచ్చు, ఏం పర్లేదు రండి, తొందరగా ఎక్కండి వెళ్దాం, పదండి తొందరగా సముద్రం దగ్గరికి వెళ్దాం. ఏంటి బ్లాక్ ఆడం ఇంత స్లోగా వెళ్తున్నావు, వెళ్ళు స్పీడ్ గా వెళ్ళు. అదే ట్రై చేస్తున్నా రాహల్. ఏమైంది బ్లాక్ ఆడం? ఏమో రాహల్, ఇది రిపేర్ లో ఉందనే అక్కడ పక్కన పడేసినట్టున్నారు. ఎలాగోలా పోనీ బ్లాక్ ఆడం. ఓకే రాహల్, ఓకే అదే ట్రై చేస్తున్నా. ఈ వెహికల్ అయితే పనిచేయట్లేదు అనుకుంటా, అందుకే అక్కడ పడేశారు. ఓ కానీ ఎలాగైనా తొందరగా వచ్చేసాం, దాదాపు దగ్గరికి వచ్చేసాం. ఏమైంది బ్లాక్ ఆడం? రే ఈ వెహికల్ వెళ్ళట్లేదు. రే వెళ్ళట్లేదురా. ఓ ఇది రిపేర్ వచ్చినట్టుంది, దిగండి అందరూ దిగండి, పదండి తొందరగా వెళ్దాం. రే తోర్ ఏమైంది, పద. ఓ బ్లాక్ ఆడం వాడు వచ్చేసాడు. రే బ్లాక్ ఆడం నా దగ్గర నుంచి ఎక్కడికి పారిపోతారు? ఓ రే ఆలో ఆడం, ఫాస్ట్ గా రండిరా మనం వెళ్దాం. ఓ మనకు సముద్రం దగ్గరే, రండి ఉరకండి. రే ఎక్కడికి పారిపోతారు? రే బ్లాక్ ఆడం వాడు వచ్చేస్తున్నాడు. రే వాడు దగ్గరికి వచ్చేసాడు, పరిగెత్తండి.
పద బ్లాక్ ఆడం, ఫాస్ట్ గా వెళ్ళు. రే ఎక్కడికి? బ్లాక్ ఆడం. బ్లాక్ ఆడం, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి వాటర్ గార్డ్ ని తీసుకురా. రే బ్లాక్ ఆడం, వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళరా బ్లాక్ ఆడం, వెళ్ళు. స్వామి. రే హల్క్, బ్లాక్ ఆడం ని విసిరే, ఆ సముద్రం లోపటికి విసిరే. ఓకే స్వామి. బ్లాక్ ఆడం, ఆ వాటర్ గార్డ్ ని తీసుకొని రా బ్లాక్ ఆడం. ఏంటిది? ఓ ఓ రే హల్క్, ఏమైంది? ఓ ఏమో స్వామి, నాకేదో అవుతుంది స్వామి. రే రే హల్క్, ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? చావండ్రా, చావండి. వాటర్ గాడ్, ఎక్కడున్నావు? సముద్రం మధ్యలో. వాటర్ గాడ్, వాటర్ గాడ్, వాటర్ గాడ్, లే వాటర్ గాడ్, లే వాటర్ గాడ్. ఓ వాటర్ గాడ్ ని లేపాలంటే మంట మంట వేయాలి. ఓ లే వాటర్ గాడ్, లే. ఓ కడుపులోకి మంట, కడుపులోకి పంపించాలి. వాటర్ గాడ్, లే వాటర్ గాడ్, నీ సహాయం కావాలి. ఇద్దరి ప్రాణాలు నీ మీద ఆధారపడి ఉన్నాయి. లే వాటర్ గాడ్, లే. రే లేచాను కదరా, మళ్ళీ ఎందుకు మంట పెడుతున్నావు? ఓకే ఓకే, పద వాటర్ గాడ్ పద. ఆ పాయిజన్ గాడ్ అంతా చూద్దాం పద. రే పాయిజన్ గాడ్, రై రై వాటర్ గాడ్, రై నిన్ను విడిచిపెట్టను రా. రై పాయిజన్ గాడ్, అమాయకులైన ప్రజల మీద కాదు, రారా, నిన్ను విడిచిపెట్టను రా పాయిజన్ గాడ్. రై వాటర్ గాడ్, నాకే అడ్డు వస్తావా? రై వాటర్ గాడ్, నాకే అడ్డు వస్తావా? తీసుకోరా. ఓ మంట మంట, రై రై పాయిజన్ గాడ్, మంటగా ఉంది బ్లాక్ ఆడం, దాన్ని సరిచేయి తొందరగా. ఓకే వాటర్ గాడ్, నేను చూస్తాను. ఏమైందో? ఓ నేను చూస్తాను, ఆగు. ఓకే వాటర్ గాడ్, నేను సరిచూస్తాను. వాడికి ఛాన్స్ ఇవ్వకు వాటర్ గాడ్. వచ్చే బ్లాక్ ఆడం, ఇప్పుడు నేను చూసుకుంటా. నా పవర్స్ కూడా ఉపయోగించుకో, వాడు ఒకే దెబ్బకి అయిపోవాలి. రే వాటర్ గాడ్, నా పవర్ నుంచి తప్పించుకుంటావా? రే పాయిజన్ గాడ్, తీసుకోరా. రై వాటర్ గాడ్, నాకేం కనిపించట్లేదు. రై రై వాటర్ గాడ్, రై రై పాయిజన్ గాడ్, నీ అంతం నా చేతుల్లోనే, అయిపోయావు రా నువ్వు. నిన్ను ఎంజాయ్ చేయడానికి కాదు పైనకి ఎక్కించింది. ఎందుకు రే? నీకు శాపం వేశారన్నావు కదరా, ఆ ప్లేస్ ఎక్కడో చెప్పు. అక్కడికి ఎందుకు? మళ్ళీ ఇంకా చిన్నగా మార్చడానికా? రే ఆడం అడిగింది చెప్పు. సరే సరే, వెళ్ళు, స్ట్రైట్ గానే వెళ్ళు ఆ కొండల మధ్య. అవును అవును, వెళ్ళు. సరేరా సరే, ఓకే రాడం, ఓకే. ఫాస్ట్ గా అయితే అక్కడికి వెళ్దాం. వెళ్ళు వెళ్ళు. ఏ ఒకసారి ఆ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళొద్దామా? రే ఆడం, మనం ఆడుకోవడానికి కాదురా వచ్చింది. రేపు నీ లవర్ మ్యారేజ్ అన్నావు కదా. అవును కదా, మర్చిపోయా. రే ఏంట్రా నువ్వు ఇలా మర్చిపోతే ఎలా? రే ఏంట్రా నువ్వు ఇలా మర్చిపోతే ఎలా? ఇలా గాల్లో ఎగరడం చాలా బాగుంది. దీంట్లో మర్చిపోయా, సారీ యాంట్ మ్యాన్, వెళ్ళు. ఓకేరా ఓకే. ఏంటో ఏమో వీడు ఇలా ఉన్నాడేంటి? ఇక్కడే ఇక్కడే కిందకి వెళ్ళు. ఓకే రావడం, ఓకే. ఓ ఇక్కడెక్కడ రావడం, వెళ్ళు కిందకి వెళ్ళు. అలాగే ఆ రెండు చెట్ల మధ్యలో అక్కడే ఉంది గుహ. ఓ ఇక్కడ ఇక్కడే ఇక్కడే యాంట్ మ్యాన్, ఇక్కడే. ఓకే ఓకే, ఇదేనా అది? అవును, ఇందులో నుంచి వచ్చి మా చీకటి గుహని అపవిత్రం చేస్తావా అని నాకు శాపం పెట్టి వెళ్ళిపోయారు. ఓకే ఓకే, నాకు అర్థమైపోయింది. రే రండి, బయటికి రండి. రే రండి, ఆడంని బేబీలా మార్చింది ఎవరు? రండి బయటికి రండి. వాళ్ళు రావట్లేదు యాంట్ మ్యాన్, ఇప్పుడు ఏం చేస్తావు? వాళ్ళని బయటికి ఎలా రప్పించాలో నాకు తెలుసు. ఎలా? ఇప్పుడు చూడు, వాళ్ళే పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు.
రే మీ చీకటి గుహలో చీకటే లేకుండా చేసేస్తా మీ చీకటి గుహలో చీకటే లేకుండా చేసేస్తా రండి రండి లేకపోతే మీకు ఈ చీకటి గుహ మిగలదు రండి బయటికి రండి వస్తాం అలా తారికి రండి రండి బయటికి రండి లేకపోతే మొత్తం మీ చీకటి గుహనే లేకుండా చేస్తా వస్తాం వస్తాం ఓ ఏం చెయ్యొద్దు ఏం చెయ్యొద్దు వస్తాం మా చీకటి గుహని ఏం చేయొద్దు వస్తామని చెప్పాం కదా కూల్ బేబీ కూల్ కూల్ బేబీ కూల్ కమ్ బ్యాక్ బేబీ కమ్ బ్యాక్ ఏం చేయొద్దు బయటికి వచ్చేయి బేబీ బయటికి వచ్చేయి ఏ ఎవరు నువ్వు మా చీకటి గుహని ఎందుకు ఇలా చేస్తున్నావు ఈ ఆడంగానికి నువ్వు వేసిన శాపాన్ని తీసి వీని మామూలుగా మార్చు రే ఆడం దిగు నాకు భయంగా ఉంది రే ఆడం కిందకి దిగు నాకు భయంగా ఉంది నేను దిగను రే ఆడం నేనున్నా కదా ఎందుకు భయపడుతున్నావు దిగు దిగుతాను వీళ్ళని చూస్తుంటే కోపంగాను భయంగాను ఉంది ఓ వేడి గురించి వచ్చావా వేడికి ఉన్న శాపాన్ని తీయడం కుదరదు వీడు మా చీకటి గుహనే అపవిత్రం చేశాడు అవుట్ రైడర్స్ వీడికి వేసిన శాపాన్ని తీసి వీడిని మామూలుగా మార్చండి వాడు మా చీకటి గుహలోకి శవాన్ని తీసుకొచ్చి అపవిత్రం చేశాడు అందుకే వాడికి శాపం ఇంకొకసారి చెప్పను వాడిని మామూలుగా మార్చండి లేకపోతే మా బేబీ తోటి మీ చీకటి గుహనే లేకుండా చేస్తా కూల్ బేబీ కూల్ కూల్ చేసేస్తాడు కూల్ చేసేయండి తొందరగా చెయ్యండి వద్దు వద్దు వీణ్ణి మామూలుగా మార్చేస్తాం ఓం ఓం భీం క్రీం వెళ్ళండి ఈ ఒక్కసారికి విడిచిపెడుతున్నా మళ్ళీ ఇటువైపు వచ్చారో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వెళ్ళండి రండిరా హే నేను మళ్ళీ మామూలుగా అయిపోయాను యాంట్మ్యాన్ థ్యాంక్ యూ యాంట్మ్యాన్ థ్యాంక్ యూ నీ వల్లే నేను మళ్ళీ మామూలుగా మారాను ఓహో వెల్కమ్ రావడం వెల్కమ్ హే థ్యాంక్ యూ యాంట్మ్యాన్ నువ్వు నాకంటే పొట్టిగా ఉన్నావు నేనే పొడుగ్గా ఉన్నాను రే ఆడం వాళ్ళని మళ్ళీ పిలవనా వద్దు వద్దు యాంట్మ్యాన్ వద్దు సారీ ఇద్దరం సేమ్ అయిటున్నాంలే మన యాంట్ బేబీని పిలువు యాంట్ బేబీ రా వెళ్దాం వెళ్ళి తీసుకో బ్లాక్ ఆడం నీ స్నేహితులని బతికించుకో థ్యాంక్ యూ వాటర్ గాడ్ థ్యాంక్ యూ ఓ ఇక్కడే ఉంది దీన్నైతే తీసుకొని ముందైతే స్వామీజీకి ఇద్దాం ఓకే స్వామి స్వామి ఎగ్గుని తీసుకొచ్చా రే హల్క్ వీడెవడు ఊ హల్క్ ఏంటి ఇలా మారిపోయాడు ఇలా మారిపోయాడు రే హల్ ఊ వీడేంటి ఓ ఏకేది ఏకు రే హల్క్ ఓ వీడెక్కడికి వెళ్ళిపోయాడు రే థానోస్ తప్పు చేసావు రా థానోస్ తప్పు చేసావు బ్యాట్మ్యాన్ వాడే మధ్యలోకి వచ్చాడు ఏం పర్లేదు బ్యాట్మ్యాన్ వీడు ఎగ్గుని తీసుకొచ్చాడు బ్యాట్మ్యాన్ పర్లేదు బ్యాట్మ్యాన్ మనకు ఇక తిరుగు లేకుండా చేసుకున్నాం కదా రే థానోస్ మనకు తిరుగు లేదు రా థానోస్ యాంట్మ్యాన్ ఇదే ఇల్లు ఓ యాంట్మ్యాన్ ఇదేంటి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఓ బ్లాక్ ఆడం వీళ్ళందరూ ఎక్కడ ఓ రీ ఏంటిది యాంట్మ్యాన్ ఏమవుతుంది ఓ రీ రీ ఆడం వీళ్ళందరూ జాంబీస్ ఓ జాంబీసా వీళ్ళు చూడు గాల్లో తేలుతున్నారు ఓ ఇదేంటి ఈ జాంబీస్ ఇలా ఉన్నారు ఇక్కడ చాలా మంది చనిపోయి ఉన్నారు ఓ వీళ్ళందరూ జాంబీస్ గా మారుతారు ఓ ఈ కుక్క కూడా జాంబీ ఓ యాంట్మ్యాన్ ఏంటిది ఓ చూడు జాంబీస్ అందరూ గాల్లో తేలుతున్నారు ఓ అవునరా బ్లాక్ ఆడం వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు ఓ
ఏమోరాడం ఎక్కడికి వెళ్ళుంటారో నీకే తెలియాలి. ఇక్కడని వెతుకుతాంరా, వెళ్ళు, ఎక్కడో ఒక చోట కనిపిస్తారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. నెక్స్ట్ పార్ట్ అయితే తొందరగా అప్లోడ్ చేస్తాం. ప్లీజ్ ఒక ఇద్దరికి షేర్ చేయండి. ఎవరికి షేర్ చేశారో వాళ్ళ పేర్లు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వాచింగ్.